संक्रांति ब्रो अल्लू अदर्स मूवी चाला बहुत एस्पेशली अल्लू अदर्स हीरो एक्टिंग तो पाटु सोनू अंटे बेसिक गा ओक हीरो की आपोजिट गा विलन एंत स्ट्रांग उंटने हीरो हीरोइज्म अनेदी आ रेंज लो उंटदी सो सोनू सू चाला बागा चेसिंडु ब्रो రెండు సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మను శర్మ మంచి సారీ దేవిశ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మొండల్ కూడా చాలా బాగా చేసింది. క్యారెక్టరైజేషన్ ప్రకారం చూస్తే నభా నటేష్ చాలా బాగుంది. అంటే ఇద్దరు హీరోయిన్స్లో నభా నటేష్ చాలా బాగుంది బ్రో. ఓవరాల్గా కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. తర్వాత కొరియోగ్రాఫర్స్ చాలా అంటే చాలా బాగుంది బ్రో. ఈ సంక్రాంతి పక్క ఎంటర్టైన్మెంట్ బ్రో. అంటే ఒక ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్టయితే వచ్చి చూసుకొని అంటే స్టోరీ పరంగా ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ ఒక హ్యాపీగా వెళ్ళాలి. మూవీ చూసి ఒక సంక్రాంతికి వచ్చి ఒక మూవీ చూసి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది బ్రో మూవీ వచ్చేసి. కామెడీ ఓకే బ్రో. అంటే వెన్నెల కిషోర్ దాని తర్వాత సత్య వాళ్ళిద్దరు ఉన్నప్పుడు చాలా బాగుంటుంది బ్రో కామెడీ. నెక్స్ట్ శ్రీనివాస్ బెల్లంగొండ శ్రీనివాస్ ఎస్పెషల్లీ అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రో. ఎందుకంటే హైట్ పరంగా కాస్ట్యూమ్స్ పరంగా డ్యాన్స్ పరంగా చాలా బాగా చేసింది బ్రో. చాలా బాగుంది బ్రో మూవీ. కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం మిడిల్లో కొంచెం అట్లా డౌన్ అయినట్టు ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే సూర్య సూద్ ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి సినిమా ఇచ్చి పడేసింది బ్రో. చాలా బాగుంది మూవీ వచ్చేసి. విలన్ అంటే స్పెషల్గా ఏం లేరు. కొంచెంసేపు అడ్డు సోన్ సూద్ ఉండి అనిపిస్తారు కానీ ఆయన కూడా హీరో హీరోలానే ఉంది. సోన్ సూద్ బాగుంది. ఎవరి తగ్గట్టు వాళ్ళకి ఉంది. ఎవరిది తక్కువ ఏమీ లేదు. అందరిది చాలా బాగుంది మూవీ. అల్టిమేట్ అన్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిజం చెప్తున్నా. పర్సనాలిటీ, డ్యాన్స్, ఆ ఫిజిక్, ఆ ఫైట్స్ అల్టిమేట్ అల్టిమేట్. సంతోష్ శ్రీనివాస్ డ్రామా చాలా బాగుంది మూవీ. లైక్ కందిరిగా, రభస ఈ మూవీలో ఒక ఇంట్లోనే డ్రామా ప్లే చేస్తారు కదా. సో అలా మూవీలో ఇంట్లోనే ఉంది మొత్తము. ప్రకాష్ రాజ్కు హెలూజినేషన్ అనే ఒక కాన్సెప్ట్ పెట్టాడు. చాలా బాగుంది మూవీ అల్టిమేట్ నిజం చెప్తున్నా. హర్రర్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, డ్యాన్స్ ఉంది అండ్ కామెడీ ఉంది. చిన్నపిల్లలకు సంబంధించింది, పెద్దవాళ్ళకి సంబంధించింది. పర్ఫెక్ట్ పవర్ ప్యాక్డ్ మూవీ. బట్ ఈ కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 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 అల్టిమేట్ మూవీ. నేనైతే రేటింగ్ ఒక 4% ఇస్తాను. చాలా బాగుంది మూవీ. 5/4 ఇస్తాను. రే సినిమా చాలా బాగుంది, మీరు రావచ్చు. డ్యామ్ షూర్ మొత్తం ఫ్యామిలీ రండి, నో ప్రాబ్లం. నిజం చెప్తున్నా సినిమా చాలా బాగుంది. హర్రర్ ఉంది, సోను సూద్ ఉన్నాడు, మోనల్ ఉంది, స్పాట్లైట్ కొరియోగ్రఫీ చేశారు శేఖరు. చాలా బాగుంది. ఏది నేను చెప్పేది అల్లుడు అర్జున్ గురించి. సో అది విషయం. చాలా బాగుంది మూవీ. యూ నెవర్ ఫీల్ రిగ్రెట్. మీ టికెట్స్ సేఫ్, రండి చూడండి. సినిమా చాలా బాగుంది. సంక్రాంతి వన్ ఆఫ్ ద హిట్. క్రాక్ వచ్చేసి మాస్, ఫైట్స్, ఇది అన్నీ ఉంటాయి దీంట్లో. ఫ్యామిలీ ఫ్యామిలీ డ్రామా అల్టిమేట్ మూవీ. అల్లుడు అదర్స్ చూశాను భయ్య. అల్లుడు అదర్స్ యాక్చువల్లీ ఇండియన్ స్క్రీన్ మీద నాకు తెలిసి ఒక విలన్కి విలన్ ఎంట్రీకి క్లాప్స్ కొట్టడం అనేది ఈ సినిమాకే. సోను సూద్ వస్తుంటే మామూలు ఫాలోయింగ్ కాదు, ఇంకోటి భయం కూడా వేసింది ఏంటంటే ఆయనకి అవకాశాలు ఎక్కడ పోతాయో అని కూడా భయం వేసింది. ఎందుకంటే ఇంత ఫాలోయింగ్ పెట్టుకుని ఒక దెబ్బ ఆయన మీద ఒక దెబ్బ వేస్తే ఏంది, ఆయన కొడితే హీరో మీద నెగిటివ్ ఎక్కడ ఇంపాక్ట్ వస్తుందేమో అని కూడా అనిపించింది. బట్ అల్టిమేట్ ఏంటంటే సినిమా సినిమాకిని చూడాలి మనం. సోను సూద్ కోసం చూడొచ్చు సినిమా. స్టోరీ వచ్చేసి పాత స్టోరీయే, కొత్తగా తీయడానికి ప్రయత్నించారు, సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కూడా శ్రీనివాస్ ఎలా చేశాడు అండ్ డ్యాన్స్ బాగా చేశారండి. డ్యాన్స్ బాగుంది.